భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ తో చాలా మంది వీధి వ్యాపారులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి వారికి ఆర్థిక చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ ప్రకటించింది. దీనిలో భాగంగా పీఎం స్వనిధి పథకంలో వీధి వ్యాపారులకు 10,000 రూపాయల రుణ సహాయం అందిస్తున్న విషయం తెలిసింది. కరీంనగర్ జిల్లాలో విజయవంతంగా అమలవుతున్న పీఎం స్వనిధి పథకంపై మా ప్రతినిధి హనుమాన్ల సంపత్ కుమార్ అందిస్తున్న ప్రత్యేక కథనం. లాక్డౌన్ సమయంలో ఆర్థికంగా ఇబ్బంది పడ్డ వీధి వ్యాపారులకు రుణ సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధి పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మార్చి 24 2020 నాటికి వీధి వ్యాపారులుగా ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులు. కరీంనగర్ పట్టణంలో 15,76 మంది వీధి వ్యాపారులు ఉండగా హుజూరాబాద్ పట్టణంలో 2,528 మంది, జమ్మికుంట పట్టణంలో 2,280 మంది, చొప్పదండి పట్టణంలో 823 మంది, కొత్తపల్లి పట్టణంలో 636 మంది వీధి వ్యాపారులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీరందరికీ బ్యాంకుల ద్వారా 10,000 రూపాయల రుణ సహాయం అందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. వీరిలో 87% మంది వివరాలు డేటా సిస్టంలో అప్డేట్ చేయగా బ్యాంకులు 50% మందికి ఇప్పటికే రుణాలు మంజూరు చేశాయి. మిగిలిన వారికి కూడా వీలైనంత త్వరలో రుణం అందించేలా కృషి చేస్తున్నట్టు కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి వివరించారు. కేంద్ర ప్రభుత్వం కోవిడ్-19 వల్ల ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో చాలా పేదవాళ్ళైనటువంటి స్ట్రీట్ వెండర్స్ కి ఆర్థిక సహాయం అందించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లోన్స్ 10,000 ఏ అయినప్పటికీ ఈ 10,000 వాళ్ళు ఎట్లాంటి డిలే పేమెంట్ అనేది లేకుండా ఉంటే ఇంట్రెస్ట్ వేవ్ చేసే అవకాశం ఉందని కూడా మేము అందరికీ ప్రచారం చేయడం జరిగింది. చాలా మంది నమోదు చేసుకున్నారు. ఇది మా జిల్లాలో సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ రుణ సహాయం చాలా మంది వీధి వ్యాపారుల జీవితాల్లో వెలుగులు నింపింది. కేంద్రం అందిస్తున్న పీఎం స్వనిధి పథకంతో తమ జీవితాలు గాడిన పడ్డాయని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పైసా దొరకక లోన్ తీసుకుని గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళ కూరగాయలు అమ్ముకుంటున్నాం. ఈ డిగ్రీ కాలేజ్ కాడ రోడ్డు పండి కూర్చొని అమ్ముకుంటున్నాం. 2 నెలలు అయింది మాకు లోన్ తీసి, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు రన్నింగ్ నడుతుంది. ఇక మంచిగానే చేసుకుంటున్నాం దందా. ఇక కొంచెం నేను ఒక 10,000 లోన్ వస్తే మిర్చి బండి పెట్టుకుంటా, నేను ఆ పిల్లలను చదువుకుంటున్నా, నా భర్తకు పక్షవాతం వచ్చింది. ఆ 10,000 లోన్ తోటే ఇప్పుడు రొటేషన్ చేసుకుంటా బతుకుతున్నా. లోను ఇదే పెట్టుబడి పెట్టి దాని వల్ల ఇంత ఉపాధి అత్తే ఇంత బతుకు తెరువు గురించి బయట మితి తెచ్చుకోకుండా 10,000 తెచ్చుకొని పెట్టుబడి ఇట్లా మిర్చి ఇంత పిండి ఏదో ఇట్లా ఆపతికి ఆదుకున్నాడు దేవుడు అనుకుంటాను. ఇంకంతే కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక్ వీధి వ్యాపారులకిచ్చే పీఎం స్వనిధి పథకంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ మేరకు తరచూ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుండటంతో నమోదు కార్యక్రమం త్వరితగతిన జరుగుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.